ఒక శిష్యుడు నాకు ఒక ఉత్తరం రాశాడు స్వామి నీవు తత్వం రాశావు ధనము ధనము కో ధనము ధాన్యము కోరలేని ధర్మప్రభు నీవే కావరా అని తత్వం రాశావు నీవు ఆ శిష్యుడు వచ్చి నేను చూసినాను నేను ఈ సభలో కూర్చున్నాడు భయపడొద్దు నీ పేరు చెప్పను నేను ధనము ధాన్యము కోరలేని ధర్మప్రభు నీవే కావరా అని రాశావు కదా నీవు మరి ధనం కోరడం లేదా ధాన్యం కోరడం లేదా మరి ధర్మప్రభు ఎలా అవుతావు నీవు అధర్మప్రభు అనిపించుకుంటావు కదా ధనము కోరుతున్నావు ఒక రూపాయి పతకాన్ని ప్రవేశపెట్టినావు ఒక మనిషి వారానికి ఒక రూపాయి పంపండి ఆశ్రమానికి అని ధనం కోరుతున్నావు ధాన్యం కూడా కోరుతున్నావు నీవు అందరూ పిడికెడు బియ్యం తీయండి రెండేళ్ళకో మూడేళ్ళకో మూట కట్టి అది ఆశ్రమానికి పంపండి అని మరి ఇది ఎంతవరకు సమంజసము స్వామి నీ తత్వానికి నీవు విరుద్ధంగా నడుచుకుంటున్నావు కదా అని జవాబు రాశాడు చాలా చక్కటి ఉత్తరము నిలదీసి అడిగినాడు అయితే నా జవాబేమి దీనికి నా ఉత్తరమేమి దీనికి ఇక్కడే కూర్చున్నాడు నాయన నీవిచ్చే ఒక రూపాయి నీవు పంపే పిడికిడి బియ్యము నాకు కానీ నా భార్య పిల్లలు కానీ దాన్ని వాడుకోవడం లేదు నేను దాన్ని ఆశ్రమానికి వాడుతున్నాను ఆశ్రమం నుంచి చిల్లి గవ్వ ఆశించిన నాడు ఈ పీఠం తలక్రిందులవుతుంది కడతీర్చే గురుడెప్పుడు కాసులు అడగడురా ఆశలుడిగిన గురుడు అతడే దైవమురా గురు మా గురు సంప్రదాయంలోని మాట ఇది కడతీర్చే గురుడెప్పుడు కాసులు అడగడురా ఆశలుడిగిన గురుడు అతడే దైవమురా నీవిస్తున్నటువంటి పిడికెడు బియ్యము కానీ రూపాయలు కానీ చిల్లి గవ్వ నేను ఆశించడం లేదు ఈరోజు నేను బ్రతకాలి అంటే నా పెన్షన్తోనే బ్రతకాలి నేను టచ్ నాట్ ది ఫీట్ ఆఫ్ దోస్ హూ కాల్ దెమ్సెల్స్ గురూస్ అండ్ పీర్స్ అండ్ గో బెగ్గింగ్ దే హూ ఈట్ ది ఫ్రూట్ ఆఫ్ దర్ ఓన్ లేబర్ అండ్ షేర్ ఇట్ విత్ అదర్స్ ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ ఫౌండ్ ది రైట్ వే ధర్మశాసనం ఈ రీతిగా చెప్తుంది నా గురుడు అనేవాడు గురు మార్గములో గురుడు అనేవాడు సన్యాసి అయితే బ్రహ్మచారి అయితే నాలుగింట్లు భిక్షమెత్తుకొని వచ్చి జీవి ఒక పూట దీని జీవించాలి ఒకవేళ అదే గురువు సంసారి అయితే తాను చెమటోడ్చి కష్టపడి తనకు తన భార్య బిడ్డలను తన సమాధానంతో తాను కష్టపడిన డబ్బుతోనే పోషించాలి అప్పుడే గురుత్వం నిలబడుతుంది గురువు యొక్క చెయ్యి ఎప్పుడూ ఆశీర్వదించే రీతిలో ఉండాలి భిక్షమెత్తే రీతిలో ఉండకూడదు అని చెప్పేవాడు నా గురుడు ఆ నియమాన్ని తూచా తప్పకుండా పాలిస్తున్నాను ప్రభును గురువును పరమాత్మని అదే అడుగుతున్నాను చాలా నిరాడంబరగానే బతుకుతున్నాను నేను కళ్యాణరూమ్కి వచ్చినాను నేను నా పెన్షన్లో 5% ఇచ్చి మరీ వచ్చినాను నేను సంవత్సరంలో ఎంత పెన్షన్ తీసుకుంటానో దానికి 5% లెక్క వేసి మొదట ఈ సమితికి ఇచ్చినాను ఇక్కడికి వచ్చేదానికి ఏమైనా ఛార్జీలు ఇచ్చినారా మీ సమితి వాళ్ళు నా ఖర్చులతోనే వస్తున్నాను నా ఖర్చులతోనే పోతున్నాను పోనిదంతా అయిన తర్వాత నాకేమైనా మూట కట్టుకొని ఇస్తారా మూట కట్టిస్తారా గురుత్వము అంత సులభము కాదు నా గురువు అనేవాడు చాలా కఠినమైనటువంటిది అది చాలా కష్టంతో కూడినటువంటిది ఇన్ని ఆదర్శాలు ఉంటేనే గురువు అనిపించుకుంటావు
నా యొక్క ఆత్మీయుడా నా శిష్యుడా నీవు పంపే డబ్బులు చిల్లి గవ్వ కూడా నేను ఆశించడం లేదు వేలకు వేలు ట్రాన్సాక్షన్స్ జరగవచ్చు బ్యాంకులో లక్షల లక్షలకు ఉంటాయి మేనేజర్ తీసుకుంటాడా నెలకొకసారి జీతం తీసుకుంటాడు నేను ఆ జీతం కూడా తీసుకోవడం లేదు ఆశ్రమంలో నా స్వయార్జితంతోనే నేను జీవనం సాగించాలి ఇటువంటి కఠిన నియమాన్ని నా గురువు పెట్టినాడు ఆ శిష్యునికి జవాబు దొరికింటుంది అనుకున్నాను गुरु हर गुरु ब्रह्म